ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే తస్య నిసరతే వాణి జనుః కన్యా ప్రవాహవత్. శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఇవాళ కన్యారాశి వారికి జనవరి నుంచి డిసెంబర్ వరకు 2021 సంవత్సరంలో ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం చెప్పుకుందాం. అలాగే ఈ యొక్క సంవత్సరంలో ప్రత్యేకంగా మీకు ఏంటంటే ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది, నేనేప్పటికీ చెప్పిస్తుంది, అమ్మవారు నా ద్వారా పలికిస్తుందని భావిస్తూ అందరికీ చాలా చక్కటి ఫ్యూచర్ ఉండాలని, అన్ని బాధలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సంవత్సర ఫలితాలు మనం చెప్పుకుందాం. ముఖ్యంగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది కన్యారాశి నుంచి చూసినట్లయితే, మూడో భావంలో కేతువు, పంచమంలో శని గురువులు, భాగ్యంలో రాహు, ఇవి మేజర్ ప్లానెట్స్. ఇక మైనర్ అంటే ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ ఏవైతే రవి ప్రతి నెలకి, కుజుడు ప్రతి 45 రోజులకి, శుక్రబుధులు ప్రతి 20 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో డ్యూరేషన్లో మాటిమాటికి మారుతూ వెనక్కి వస్తూ ఉంటాయి. ఇక చంద్రుడు అయితే చెప్పుకోనక్కర్లేదు, 2.5 రోజులకు మారుతూనే ఉన్నాడు. ఈ గ్రహస్థితిని కనుక మనం గమనించినట్లయితే, ముఖ్యంగా అసలు కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే, వీరికి ఎక్కువగా గమనించినట్లయితే కాస్త వీరికి ఏంటంటే ఈ సంవత్సరం హైయర్ ఎడ్యుకేషన్ అలాగే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన సపోర్ట్, వ్యాపారాల్లో లాభాలు, ఏదో నేను ఏదైనా సాధించగలననేటువంటి తెలియని ఒక మొండి ధైర్యంతో వీరు ఉంటారు. అలాగే ఈ సంవత్సరంలో 1/1 కనుక మనం చూసుకున్నట్లయితే కొంత హైలైట్ అవ్వడం లైఫ్లో అనేటువంటిది ఖచ్చితంగా కనబడుతుంది. మంచి పేరు రావడం కానివ్వండి, హైలైట్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ స్పష్టంగా గోచరిస్తున్నాయి. అయితే ఇక్కడ మనీ మ్యాటర్స్ విషయం వచ్చేసరికి కాస్త మీరు పొరపాటును కూడా సర్క్యులేషన్లో ఉన్నటువంటి మనీని తీసి బయట ఇంకెవరికైనా ఇవ్వడం, ఇంకో వేరే దాంట్లో పెట్టడం మాత్రం చేయకండి. బికాస్ ఇక్కడ మూడో భావంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే గమనించినట్లయితే ఈ జాతక ఈ యొక్క కన్యారాశి వారికి కుటుంబ సంబంధించిన విషయంలోనే మనీ మ్యాటర్స్ విషయంలో బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ ఒక్క విషయం జాగ్రత్తగా ఉన్నట్లయితే, అలాగే కాస్త ఈ సంవత్సరంలో ముఖ్యంగా మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకరికి చెప్పాల్సింది ఇంకొకరికి లేనట్లయితే మనకి మనం ఏదైనా సరే ఒక వార్త విన్నప్పుడు ఇంకోరికి చెప్పేటప్పుడు కన్వే చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా, మధ్యవర్తికి చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే ముఖ్యంగా ఏదో తెలియని ఒక భ్రమ కావచ్చు, ఏదో తెలియని ఒక ఆలోచన కావచ్చు మిమ్మల్ని పదే పదే వెంటాడుతూ ఉంటుంది ఈ సంవత్సరం. అటువంటివి పోవాలంటే ముఖ్యంగా గణపతి ఆరాధన చేసుకోండి. ఇక ఈ సంవత్సరంలో మీరు విద్యార్థుల విద్యా విషయంలో లక్కీగా కొన్ని కలిసి రావడం జరుగుతుంది. అసెట్స్ మీద ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళకి చక్కగా కలిసి రావడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా స్త్రీలకి వస్తు వాహన ఆభరణాలకు సంబంధించిన విషయాలు చక్కటి ఫలితాలు వస్తున్నాయి అనేటువంటి సందేహం లేదు. అయితే ఇవాళ కాస్త ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఏంటంటే కాస్త మీరు ఈ సంతాన సంబంధించినటువంటి విషయంలో కించిత్ జాగ్రత్తగా ఉండాలి. కొంత అభాషన్స్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి, కానీ మీరు కొంత కేర్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా సంతాన యోగాన్ని కలుగుతారు. మరియు మీరు చేసేటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అద్భుతంగా ఉంటాయి ఆ యొక్క ఆలోచనలు, ఎటువంటి సందేహం లేదు. కొత్త కొత్త క్రియేటివ్గా ఆలోచించడం, క్రియేటివ్ ఏదైనా చేద్దాం అనేటువంటి తపన మీలో ఎక్కువగా ఉంటుంది. మరియు ఈ యొక్క సంవత్సరంలో ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వివాహం చేసుకుందాం అనుకునేటువంటి వారికి చాలా పాజిటివ్గా ఉంది. అలాగే చాలా మట్టుకు ఈ సంవత్సరంలో మీరు రుణములు పూర్తిగా తీర్చేసుకుందాం అనేటువంటి పనిలో ఉంటారు. దానికి తగ్గట్టుగానే మీకు ఆ యొక్క గ్రహస్థితి కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది. సో రుణ విముక్తి అయ్యేటువంటి సంవత్సరంగా అనుకోండి మీరు ఈ సంవత్సరంలో. అలాగే కాస్త పూర్వీకుల భూములకు సంబంధించిన జనవరి ఫిబ్రవరి మాసాల్లో కాస్త పాజిటివ్గా ఉంది. కాకపోతే ఫిబ్రవరి 22 నుంచి ఒక దాదాపుగా 14 ఏప్రిల్ మధ్యలో మాత్రం కొంతవరకు ఫాదర్ యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరియు పూర్వీకుల భూ సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్తను వహించండి. అలాగే కాస్త ఫ్రెండ్స్తో కానీ లేనట్లయితే వ్యాపార లాభాల విషయాల్లోనే 22/6/2021 నుంచి 20/7/2021 మధ్యలో మీరు జాగ్రత్తను వహించండి. అండ్ అనదర్ థింగ్, ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే ఈ సంవత్సరంలో పర్టికులర్గా మీకు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో దూర దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి రావడము, మరియు ఉద్యోగం కంటే కూడా వ్యాపారము, ఫ్రీలాన్సింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడ్డము, ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా బిజినెస్లు స్టార్ట్ చేసి
ఆ బిజినెస్లో మీ వంతు కాస్త సర్వీస్ ఇస్తూ ఆ రకంగా మీరు కాస్త లబ్ధి పొందడం అనేటువంటిది కనబడుతుంది. చాలా మటుకు ఈ సంవత్సరంలో ఏంటంటే మీరు విదేశాలకు వెళ్ళడం కంటే స్వదేశంలో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. పుణ్యక్షేత్ర దర్శనాలు అవుతాయి ఈ సంవత్సరంలో ఎక్కువగా. అధికంగా చూసినట్లయితే హైయర్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు, బ్యాంకు నుంచి సపోర్ట్ లభిస్తుంది. సో ఈ యొక్క విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది. అయితే మీరు జాగ్రత్త వహించవలసిన విషయం మాత్రం ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు, అదేవిధంగా కమ్యూనికేషన్ చేసేటప్పుడు తమ్ముళ్లతోనే మీ కింద పనిచేసేటువంటి వారితోని చాలా జాగ్రత్తగా ఉండండి. రొటేషన్లో ఉన్నటువంటి మనీని వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం పొరపాటును కూడా చెయ్యకండి. ఇక విదేశాలకు వెళ్లాల్సిన వస్తే కనుక జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళ్ళరండి, లేనట్లయితే ఇబ్బందులు పడేటువంటి ఆస్కారం కనబడుతుంది. అయితే ముఖ్యంగా మీరు ధన సంబంధించిన విషయంలో ఏ నెలలో జాగ్రత్తగా ఉండాలి, కుటుంబ ధన విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా 2వ తేదీ 10వ నెల 2021 నుంచి 30వ తేదీ 10వ నెల 2021 మధ్యలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు వివాహ సంబంధించినటువంటి విషయాల్లో 17/3/2021 నుంచి 18/4/2021 మధ్యలో జాగ్రత్తగా ఉండండి. కాస్త ఫ్రెండ్స్, అందులో ముఖ్యంగా స్త్రీ స్నేహితులతోని ముఖ్యంగా ఏంటంటే మీరు జూన్, జూలై, ఆగస్టు టైముల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే కాస్త ఫ్రెండ్స్తో స్ట్రెస్ కానీ గొడవలు కానీ ముఖ్యంగా ఏంటంటే 6-7 నెలల్లో కాస్త జరిగేటువంటి ఆస్కారవంతంగా కనిపిస్తుంది. మరియు కాస్త తండ్రి గారి ఆరోగ్య విషయంలో మే 14 నుంచి జూన్ 15 మాసాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ముఖ్యంగా మీరు ఈ సంవత్సరం చేసుకోవాల్సినటువంటి దేవతార్చన, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడానికి గణపతిని, మరియు మనీ వైజ్గా బ్రహ్మాండంగా కలిసి రావాలి మీకు అంటే ఇక్కడ ప్రత్యేకంగా మీరు చూడాల్సింది ఏమిటి అంటే మీరు బెల్లము తీపి వస్తువుల్ని గోవుకు తినిపించినట్లయితే అందులో ముఖ్యంగా ఆకుకూరలు, అందులో గోంగూరని మరియు బెల్లాన్ని తినిపించినట్లయితే మరింత మంచి ఫలితాలు వస్తాయి మీకు ఈ సంవత్సరంలో. అదేవిధంగా రుణాలు ఎలాగో తీర్చేటువంటి యోగాలు ఉన్నాయని చెప్పుకున్నాము, శత్రుత్వాలు తగ్గుతాయి, అదేవిధంగా రోగ సంబంధించిన ఏమైనా ఉన్నా కూడా అవి తగ్గుతాయని చెప్పుకున్నాము. అయితే ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా మీరేంటంటే ఎక్కువగా దత్త మంత్రాన్ని, వెంకటేశ్వర స్వామి యొక్క మంత్రాన్ని జపించండి. అన్ని విధాల సహాయ సహకారాలు రావడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.